తెలుగువారు జరుపుకునే పండగల్లో అతి పెద్ద పండగ ఏంటంటే సంక్రాంతి. భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుముగా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. సంక్రాంతి అనగానే తెలుగువారికి ముందుగా గుర్తొచ్చేది ఎవరంటే గోదావరి జిల్లా వాళ్ళండి. ధనుర్మాసం మొదలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో సందడి అంతా నెల మొత్తం ఉంటుంది. అయితే నేటి తరానికి హరిదాస్ అంటే ఎవరో సరిగ్గా తెలియదు. ఇప్పుడు ఒకరో ఇద్దరో తప్ప ఊర్లో హరిదాసులు కూడా ఎవరు కనిపించడం కూడా లేదు. కొన్ని సంవత్సరాలకు ముందంటే హరిదాసు అంటే తమ ఇంటికి వస్తున్న దైవంతో సమానంగా భావించేవాళ్ళు. కాళ్ళకు గజ్జెలు, భుజం మీద వీణ, శిరస్సు మీద అక్షయ పాత్ర పట్టుకొని హరినామ సంకీర్తన చేస్తూ వీధిలో నడిచి వస్తుంటే ఎంత దూరంలో ఉన్నా హరిదాసు కాళ్ళ గజ్జెల శబ్దం, హరిలో రంగ హరి అంటూ సాకే గానం విని ప్రతి ఇంట్లో పెద్దలు బియ్యం సిద్ధం చేసుకునేవారు. హరిదాసు ఇంటికి తిరుగుతూ ఆగిన ప్రతి చోట తన స్వచ్ఛమైన గాత్రంతో గానానే తగ్గట్టుగా భుజాన ఉన్న వీణ వాయిస్తూ కాళ్ళను గజ్జెలు కదిలిస్తూ గీతాన్ని పూర్తి చేసిన వెంటనే శిరస్సును కిందకు వంచి అక్షయ పాత్ర పడితే ఆ ఇంటి సభ్యులు తాము సిద్ధం చేసుకున్న బియ్యాన్ని, తాంబూలాన్ని అక్షయ పాత్రలో పోసేవారు. అసలు హరిదాసు అంటే మన పెద్దలు హరిదాసుని పరమాత్మతో సమానంగా భావించేవారు. శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు అంటారు. వారి అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం కూడా. తమకు చేసిన దాన ధర్మాలను స్వీకరించి మనస్ఫూర్తిగా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని తీవిస్తారు. ఇలా నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసి సంక్రాంతి రోజున స్వయం పాకంగా అందరూ ఇచ్చే ధనధాన్య వస్తుదానాలను స్వీకరించి తమని ఆదరించిన కుటుంబాన్ని అన్నపూర్ణగా ఉండాలని దీవిస్తూ ఉంటారు. హరిదాసు నెత్తిమీద ధరించే పాత్రను అక్షయ పాత్రగా, అది సూర్య భగవాను ప్రసాదించిన పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావే పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే హరిదాసు నోట హరినామ సంకీర్తన తప్పనిసరిగా ఉంటుంది. ఇంకా వేరే మాట అంటూ ఉండదు. ఎక్కడ అక్షయ పాత్రను కూడా దించరు కూడా. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అప్పుడు హరిదాసు నెత్తి మీద ఉన్న అక్షయ పాత్రను దించుతుంది ఉంటారు. హరిదాసులు శ్రీకృష్ణుడికి మరో రూపమని కూడా చెప్తారు. పేద ధనిక అనే తారతమ్య భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తారు. గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతారు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్ళిపోతారు. అయితే ఎవరి ఇంటి నుంచి అయినా హరిదాసు ఉత్తి చేతులతో వెళితే ఆ ఇంటికి మంచి జరగదని నమ్మకం కూడా ఉంది. అందుకనే గ్రామంలోనే హరిదాసు అడుగుపెట్టగానే సంకేతం తెలియగానే ఇంటి ఇల్లాలు బియ్యంతో సిద్ధంగా గుమ్మం ముందు నిల్చుంటుంది. అక్షయ పాత్రలో బియ్యం పోయటాన్ని శ్రీ మహావిష్ణువుకి తమ శక్తి కొలత పెట్టిన నైవేద్యంగా భావిస్తారు భక్తులు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. అయితే కాలంలో వచ్చిన మార్పులో భాగంగా హరిదాసుని ఆదరించేవారు కరువైపోయారు. అయినప్పటికీ ఇప్పటికీ కొందరు తమ సాంప్రదాయాన్ని అనుసరించి ఇంటి ముందుకు వస్తున్నారు. వారిని ఆదరించి చేయితనివ్వటం మన బాధ్యత. మన సాంప్రదాయాన్ని, మన కళను మనమే కాపాడుకోవాలి కదా. దీంట్లో మనకు వచ్చేది కూడా ఇంకోటి ఉందండి. మీరు హరిదాసు పాత్రలో, అక్షయ పాత్రలో బియ్యం కానీ, పండు తాంబూలం కానీ, చిల్లర డబ్బు కానీ వేస్తూ ఉంటారు కదా అందరూ. అలా చేయటం వల్ల మనము పండగ రోజుల్లో దానం చేసినట్టు ఉంటుంది. అది ఆ విష్ణుమూర్తికి దానం చేసినట్టు ఉంటుంది. బియ్యం దానం వల్ల సూర్యుడికి సంబంధించిన దోషాలు కూడా కొన్ని పోతాయన్నమాట. అందుకని పండగలప్పుడు పేదవాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో దానం చేయలేరు కాబట్టి గుప్పెడు బియ్యాన్ని దానం చేయమని ఇలా హరిదాసు రూపంలో ఆ విష్ణుమూర్తి మనకు పంపించాడు అనుకోవాలి. మన పూర్వీకులు ఆచారాలు అనేవి ఎంతో కొంత మనకి లాభపడేటట్టే పెట్టారండి. అంతేకాని అది దేనికో ఊరకనైతే పెట్టారనమాట. ఇలా కొంచెం ఒక గుప్పెడు బియ్యమైనా దానం చేస్తే మీకున్న దోషాలు తొలుగుతాయి అనే ఉద్దేశంతో పెట్టారు.